ఓకే, సో బాయ్స్ సైడ్ మన పరిస్థితి ఏంటి? మన బాయ్స్ నుంచి సుధీర్ టీం వాళ్ళు వస్తున్నారు నెక్స్ట్. ఓకే, జాయిన్ ఆన్సర్ వెల్కమ్ సుడి గాలి సుధీర్ అండ్ హిస్ టీం. చచ్చిపోతున్నా చూడు మాకు. అబ్బా అబ్బా, 2018లో సరైన వాళ్ళు ఈవెంట్ లో శేఖర్ మాస్టర్ ఎలాగున్నాడు అచ్చం అలాగే ఉన్నాడు. శేఖర్ మాస్టర్ నా ఎదురుగా కూర్చున్నట్టు నన్ను లవ్లో పడేస్తున్నట్టు మెంత మెంత కళ్ళు వస్తున్నాయి అమ్మా. దాంట్లో నుంచి బయటకు వచ్చేయాలంటే నా సాంగ్ వేసుకోండి. ఏంటో ఈ గిటార్ మాస్టర్ వీణ మాస్టర్ వచ్చి నేర్పిస్తానని ఏదో ప్రాక్టీస్ చేస్తానని అసలు ఇప్పుడు రాలేదు. మీకు చెప్పలేదు కదండి మా ఫ్యామిలీ గురించి, మా అత్తయ్య గారు శ్రీముఖి, నా కోళ్ళు విష్ణుప్రియ, ఇది నా కోళ్ళు వర్షిణి, వర్షిణి నా కోడలు మంగళి, మంగళి ఏం చేసావు పొద్దున? ముక్కు పెట్టాను అత్తయ్యా. కనబడలేదేంటి? ముక్కు వేసిన తర్వాత దాని మీద కల్లాపు జల్లు అన్నత్తయ్యా, కల్లాపు జల్లు అన్నత్తయ్యా. ఇప్పుడు చచ్చిపోతావు కొట్టానండి. మంగళి ఇట్రా నువ్వు వర్షిణి, వర్షిణి దానికి బుద్ధి చెప్పవే, దానికి బుద్ధి చెప్పు. పని చెప్తానికి నీకు కొట్టలేదు కూడా రా బాబు. ఇంట్లో పనులు చేసావా? అన్ని పనులు చేసావు అతనే. ఏం చేసావు? వాటర్ బిల్ కట్టా, పేపర్ బిల్ కట్టా, పాల బిల్ కట్టా, ఇంటర్నెట్ బిల్ కూడా కట్టేసా. నీకు విషయం తెలుసా, మనకి ఇంటర్నెట్ లేదు, తెల కట్టవే. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావే, మరి ఇప్పుడు వరకు ఏం చేస్తున్నావే, అది బిల్లు కట్టినప్పుడు చూసుకోవాలి, చూసుకోవాలి కదా, చూసుకోవాలి కదా, చూసుకోవాలి. ఈ ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన ఇప్పుడు రాలేదు. హలో, ఎక్కడా ఏం కింద రావాలా? ఏ ఏం మాట్లాడతారు నువ్వు, ఏంటి బయట రమ్మంటాడు? ఏం చెప్పి ఫుడ్ ఆర్డర్ ఇచ్చారా? హలో, మా అత్త గారు ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. అత్తయ్య ఇది స్విగ్గీ కాదు ఓలా. అంటే అప్పుడప్పుడు జరుగుతాయి అమ్మాయి లాంటివి. మరి తెలివితేటలో బాగా వాడని అంటున్నారు మరి. ఒక అత్తను పట్టుకొని ఒక వాళ్ళు ఎక్కడ ఏ సమాజంలో ప్రశ్నించు చూసా నువ్వు? విష్ణుప్రియ చెప్పే కట్న డబ్బులేవే, కట్న డబ్బులేవే, కట్నం డబ్బులేవే, కట్నం తెస్తావా తేవా? తెస్తే తీస్తుంది, తెస్తే నీకు ఇస్తాను, తెస్తే మీకు ఇస్తాను అత్తయ్య. మన ఇల్లేదే ఇదే అత్తయ్య, పక్కింటి కిందకి వచ్చేది. ఈ వయసులో కూడా కట్నం కోసం కొడుతుంది, దీనికి టీలో విషం కలిపి చంపేస్తాను ఈ రోజు, చంపేస్తాను అంతే. ఈ ముసల్ది ఈ వయసులో కూడా కట్నం కట్నం కావాలంట, దీంతో ఎలకల మందు కలిపి చంపేస్తాను దాన్ని. ఈ ముసల్దాన్ని తట్టుకోలేకపోతున్నా, ఎలాగని ముసల్దాన్ని పురుగుల మంది పెట్టి చంపేయాలా? అబ్బా, కట్టిన చీరే కట్టడం, అబ్బా ఎన్ని సంవత్సరాలు కట్టా, నన్ను ఇలాగే చూస్తారు. అత్తయ్య టీ, అత్తయ్య టీ, ఇదిగో టీ తాగవే. ఇదిగోండి అత్తయ్య, శబాష్ 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 శబాష్. ఇదిగోండి అత్తయ్య, దేవుడా టీలో డికాష్ ముక్కుతో చూసారా? టీలో పంచదార పంచదార ఇదే టీలో పాల సౌండ్, పాల సౌండ్ రావట్లేదేంటి?
పెట్టేటప్పుడు చూసుకోవడం తెలియదే. ఒక్కనే సత్య, పెట్టేటప్పుడు చూసుకోవడం తెలియదే. ఒక్క నిమిషం, పెట్టేటప్పుడు చూసుకోవడం తెలియదే. మళ్ళీ పక్కింటికి వెళ్ళిపోతున్నారు. వస్తే మంగిలి ఉంటా, మంగిలి ఉంటా, నువ్వు మంగిలి ఉంటా. సరే నేను పని చూసుకోండి. పని చూసుకో, పని చూసుకో. అన్ని చెప్పాలి. ఏదో ఒకటి చేసి చంపేయాలి నేను. ఇలా కాదు, ఇదే కరెక్ట్ టైం. కత్తి తీసుకుని పొడిస్తే మామూలు ఉండకూడదు. ఇదే కరెక్ట్ టైం, ఇదే కరెక్ట్ టైం. ఏసస్తా. హే 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 మీరు కొన్నారా కత్తులు? ఎందుకు ఇంట్లో కత్తి చాలు కదా? సరిపోతుంది మూడు. ఇదిగో నాలుగు కత్తులు ఎందుకు అమ్మ ఇంట్లో? పడేస్తున్నా కత్తి నేను. వద్దులే, పడేస్తాను. నాకు వద్దులే, పడేస్తాను. ఇంట్లో కత్తి ఉండాలి కదా, ఇది కూడా ఇరిసేసి పడేస్తే మంగిలి. టైం ఎంత అయింది? 12 అయ్యా. ఇప్పుడు ఏం చేస్తున్నావే? ఇప్పటికి ఏం చేస్తున్నావే? పడుకోవాలి కదా, పడుకోండి. మెత్తీసు వెళ్ళి. మొగుడు లేరా ఎవరికి? ఇలా ఉంటే ఇంకెందుకు ఉంటారు? అత్తయ్యా ఏంటో, ప్రతిసారి షూటింగ్కి వెళ్ళినప్పుడు క్యారివన్ లో పడుకొని పడుకొని ఆవిడైపోయింది. ఇంట్లో పడుకొని ఇష్టం ఉంటలేదు నాకు అసలు. చంపక ముందే శవాల్లాగా బలే పడుకున్నారు. ఇదే కరెక్ట్ టైం. మెత్త తీసుకొని పీక మీద ఇస్తే ఇక్కడే పోతాయి ప్రాణాలు. అయిపోతుంది, గంటలు వేసేస్తా నేను. ఈ పొట్టిదానికి మెత్త అవసరం లేదు. చేతితో చంపేస్తా, చేతితో చంపేస్తా. దీని బీరువా, దాని బీరువా, దాని బీరువా, మూడు బీరువాలు. ఇదే కరెక్ట్ టైం. ఎల్లి మొత్తం దోచేస్తే మనద్దరికే, మనద్దరికే. ఆహా కాసులు పేరం. సరే సరే కూర్చోండి. టీవీ పెట్టవే, ఆ ఈ టీవీ పెట్టు. ఏమే ఈ టీవీ పెట్టు, ఈ టీవీ పెట్టు, ఏ టీవీ పెట్టు. నేను ఈ టీవీ పెట్టమంటే ఆ టీవీ పెట్టి ఉంటే ఈ టీవీ పెట్టమంటే ఆ టీవీ పెట్టి, ఈ టీవీ పెట్టమంటే ఆ టీవీ, ఈ టీవీ పెట్టమంటే ఆ టీవీ పెట్టి, ఈ టీవీ పెట్టమంటే ఆ టీవీ పెట్టి. ఎన్ని రోజులు అని భరించాలి నిన్ను? ఎన్ని రోజులు భరించాలి చెప్పే, చెప్పు. శ్రీముఖుడు ఎంత వయ్యారంగా కలబ్ జల్తుందో. ఎన్ని రోజులు ఈ టార్చర్ మనకి? ఓకే శేఖర్ మాస్టర్, నేను ఎప్పుడు చెప్తానండి, అంటే సీన్ ఎప్పుడు వస్తే దానికి నవ్వుతానే ఉంటాం. స్కిట్ మొత్తం మంగిలి, ఓవర్ యాక్టింగ్ ఎక్కువ. మాస్టర్ నేను అట్లా చేస్తానా మాస్టర్? అది నువ్వు అంత చేస్తావు లేదు నాకు తెలియదు. నీ మింటికి వచ్చి ఎప్పుడు చూడలేదు. చాలా బాగుంది, గుడ్ షో. అత్త డామినేషన్ ఎలా చూపిస్తారు అనేది చాలా చక్కగా చూపించారు. మీరు సక్సెస్ అవ్వాలన్నా, ఒక మంచి స్కిట్ మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలన్నా మా ఫోటోలే పెట్టుకోవాలి. సో లేడీస్ గ్రేట్.